నేను వచ్చేసాను. లంచ్ అయిన తర్వాత మీ డాడీ బయటికి వెళ్లారు. అలాగా ఎక్కడికి వెళ్లారు? గాల్ఫ్ రేంజ్ లో గాల్ఫ్ ఆడడానికి వెళ్లారు నోబిత. డాడీ మీద ఏమైనా చెప్పారా? నేను ఆయన ఒకటి తీసుకురమ్మన్నాను, అందుకే అడుగుతున్నాను. లేదు నోబిత, నాతో డాడీ ఏం చెప్పలేదు. అలాగా ఎందుకు అలా చేశారు? సరేరా, నువ్వు భోంచేద్దు గాని బ్యాగ్ లోపల పెట్టేసి చేతులు కడుక్కునిరా. లంచ్ టేస్టీగా ఉంది. బై ది వే నోబిత, నువ్వు డాడీని ఏం కొనమని అడిగావు? అదేంటంటే డొరేమాన్, నేను డాడీని. ఏంటి, ఏమడిగావు? మౌంటైన్ బైక్ నా, అది సూపర్ గా ఉంటుంది, నాకు ఇష్టం. నువ్వు కరెక్ట్ గా చెప్పావు, అది చాలా బాగుంటుంది. అప్పటి నుంచో దాన్ని కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాంటి బైక్ సోనియా దగ్గర కూడా ఉంది, జియాన్ దగ్గర కూడా సరిగ్గా అలాంటిదే. వాళ్ళ దగ్గర ఆ బైక్ ఉందా? సరే కానీ ఇంతకీ డాడీ ఏమన్నారు? నేను అడగగానే బైక్ కొనిస్తానని డాడీ నాకు ప్రామిస్ చేశారు. నాకు నమ్మబుద్ధి కావట్లేదు, ఆ బైక్ చాలా ఎక్స్పెన్సివ్. బాగా గుర్తు తెచ్చుకో, డాడీ నీకు ఆ బైక్ కొనిస్తానన్నారా? అది నాకు డాడీ కొనిస్తానని చెప్పారా లేదా గుర్తు రావట్లేదే మరి. డాడీ గెట్ అప్ గెట్ అప్. గుడ్ మార్నింగ్ డాడ్. మా ఫ్రెండ్స్ అందరిలోనూ నా దగ్గర మౌంటైన్ బైక్ లేదు, మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను, బాగా చదువుకుంటాను, నాకు ఒకటి కొని పెట్టరు? కాస్త టౌలిట్ ఇవ్వు. మరి మీరు నాకు ఆ బైక్ కొనిస్తారు కదూ? డాడీ నేను చెప్తున్నది వింటున్నారా? ఓకే ఓకే, నేను దాని గురించి తర్వాత ఆలోచిస్తాను, కానీ స్కూల్ కి లేట్ అవుతుంది, త్వరగా రెడీ అవ్వు నోబిత. హే థాంక్స్ డాడ్, నేను వెళ్ళొస్తాను, బాయ్. డాడీ మీరు ఎంత మంచివారు, నేనంటే మీకు ఎంతో ఇష్టం. దీన్ని బట్టి చూస్తే డాడ్ కొనిస్తానని నేను చెప్పలేదే. నాకంతా అర్థమైపోయింది, పెద్దవాళ్ళన్నిటికీ అలాగే మాట్లాడతారు. సరే ఇంతకీ నువ్వు ఏమంటున్నావు? నువ్వు బైసైకిల్ కొనిపెట్టమని డాడ్ని అడిగినప్పుడు తను బిజీగా ఉండుంటాడు, అందుకే సరే అంటూ తల ఊపి ఆఫీస్ కి వెళ్లిపోయి ఉంటారు. నువ్వేమో ఆయన బైక్ కొనిస్తారనుకొని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. చెప్పింది అర్థమైందా? వీల్లేదు, నేను ఒప్పుకోను. డాడ్ నాకు బైక్ కొనివ్వకపోతే ఎలా అనిపిస్తోంది? డాడ్ నాకు బైక్ కొనివ్వాలనుకోకపోతే వెంటనే నాకు చెప్పాలి కదా. కానీ ఆయన కొనివ్వనని కూడా చెప్పలేదు కదా. కానీ కొనివ్వనని డాడ్ మనసులో ఏముందని తెలుసుకోవటానికి నా దగ్గర ఒక మంచి గ్యాడ్జెట్ ఉంది. ఇది ట్రాఫిక్ లైట్ లా పనిచేస్తుందా? కరెక్ట్ గా కనిపెట్టావు నోబిత. దీన్ని మనం ఎవరి మీదైనా యూజ్ చేసామంటే వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో మనం తేలిగ్గా తెలుసుకోవచ్చు. నా డోరా కేక్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. రెడ్ లైట్ వెలిగింది. రెడ్ లైట్ వెలిగిందంటే నే అబద్ధం అన్నట్టు. ఇంకా ఎవరి మీదైనా ట్రై చేద్దామా? చూడండి, మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. మీరు లేవనెత్తిన ఇష్యూ గురించి నేను చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను, దానికి పరిష్కారాన్ని ఇప్పుడు మీ ముందుంచుతాను. చెప్పట్లాగే నాకేమీ అర్థం కావట్లేదు, ఆయన దేని గురించి చెప్తున్నారో ఏంటో. దేనికి ఆయన స్ట్రైట్ గా ఆన్సర్ చేయడం లేదు. హలో, నేను మీకు చూపించడానికి బోలెడని వీడియో కాసెట్ తీసుకొచ్చాను, మరి మీరు చూడటానికి సిద్ధంగా ఉన్నారా? చూసారా ఎన్ని క్యాసెట్లు ఉన్నాయో? వీటిని చూడటం వల్ల మీరు 50 రకాల భాషలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు కాలం మారిపోయింది, ప్రతి ఇంట్లోనూ ఈ క్యాసెట్లు ఉండి తీరాలి, మీరందరూ తప్పకుండా చూసి తీరాలి. మీరు రోజుకొక వీడియో చూస్తే అన్ని భాషలు సునాయాసంగా మాట్లాడగలుగుతారు, మీ అబ్బాయికి ఇవి బాగా యూజ్ అవుతాయి. వీటిని కొనాలా వద్దా అని మామ ఆలోచిస్తున్నారు. దీన్ని యూజ్ చేద్దాం. ఇవి ఎంతో ఉపయోగపడతాయని మీరు అనుకుంటున్నారు కదా? చాలా బాగుంది. నా మాట నమ్మండి మేడం, ఇప్పటి నుంచే మీ అబ్బాయి అన్ని రకాల భాషలు మాట్లాడటం నేర్చుకుంటాడు, పెద్ద అయితే వాడు మహా తెలివిగలవాడు అవుతాడు. మీకు తెలుసా మేడం, ఈ రోజుల్లో ఇతర భాషలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. అవునవును, చాలా ముఖ్యం. మామ్, నాకు అవి అవసరం లేదు. ఎల్లో లైట్ వెలిగింది, దీనికి అర్థం ఏంటి డోరేమాన్? ఈ వీడియో టేప్స్ ఎక్స్పెన్సివ్ చీప్ అని అర్థం కాక మామ్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మామ్ మైండ్ స్లో గా చేంజ్ అవుతుంది. అంటే మామ్ ఇప్పుడు దీన్ని కొంటారా? ఎస్. ఏంటి మామ్ వీటిని కొన్నారంటే? నేను నీ కోసం బోల్డ్ డబ్బు పారబోసి ఈ టేప్స్ ని కొన్నాను, నువ్వు రోజు వీటిని చూసి అన్ని భాషలు నేర్చుకోవాలి. ఓ నో, మీరెందుకు ఇలా స్ట్రేంజ్ గా మాట్లాడుతున్నారు? మధ్యలో నువ్వెంతగా వయసుపడతావు అబ్బాయి, నేను మీ మామతో మాట్లాడుతున్నాను కదా. ఈ క్యాసెట్ చాలా వాల్యుబుల్. మాకు వీడియోస్ అవసరం లేదు, మేము వీటిని కొందల్చుకోలేదు, ముందు బయటికి వెళ్ళండి. మర్యాదగా బయటికి వెళ్ళమంటున్నాను.
మా వీడియోస్ నాకొద్దు, మీరు కొనకుండా మంచి పని చేశారు. అతను చాలా స్వీట్ గా మాట్లాడుతున్నాడు నోబిత. అతని మాటలు విని ఆ టేప్స్ కొందాం అనుకున్నాను. ఒకవేళ నేను కొనుంటే మీ డాడీ నా మీద కోపగించుకునేవారు. థ్యాంక్ యూ సో మచ్ నోబిత. నాకు తెలుసు మామ, అందుకే అలా చేశాను. డాడీ మనసులో ఏముందో నాకు వెంటనే తెలుసుకోవాలనుంది. నేను వెళ్ళొస్తాను. ఆగు నోబిత, కాసేపు వెయిట్ చెయ్యి. అంత హడావిడి పడతావెందుకు? డాడీ వచ్చేదాకా వెయిట్ చెయ్యి. ఎప్పుడూ నీకు తొందరే. నాకు టెన్షన్ గా ఉంది, వెంటనే వెళ్ళి డాడీ మనసులో ఏముందో తెలుసుకోవాలి. వెళ్ళొస్తాను. ఏమండి, మీ డాగీ చాలా బాగుంది, నిజంగా ముద్దొస్తుంది. నా చాపీని చూసి అందరూ ఇలాగే ముచ్చటి పడతారు. మరింత అందంగా ఉంటే ముచ్చట పడక ఏం చేస్తారు? డాడీ అక్కడ ఉన్నారు. డాడీ ఆగండి. డాడీ నేను మీకోసం వచ్చాను. మిమ్మల్ని ఒకటి కొనిపెట్టమన్నాను, గుర్తుందా? చెప్పండి డాడ్, ప్లీజ్. మాట్లాడరేంటి డాడ్? మీరు నాతో ఎందుకు నిజం చెప్పరు డాడీ? నోబిత, ఇంటికి వచ్చేసావా? వచ్చాను డాడ్, విసిగించినందుకు సారీ డాడ్. నో ప్రాబ్లం డియర్. నిన్ను విసుక్కున్నందుకు నేనే నీకు సారీ చెప్పాలి. నేను నీకు మొన్న చెప్పాను కదా, అక్కడ పనిచేయటం నాకు అస్సలు ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ తెలివితేటలను చూసి నిజంగా నేను చాలా మురిచిపోతున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది. డాడీ, మీ పాస్ చాలా అప్సెట్ గా ఉన్నారు కదా, ఏం పర్వాలేదా? దాని గురించి నువ్వేం దిగులు పడకు నోబిత. రియల్లీ, ఐఎమ్ వెరీ గ్లాడ్. బై ద వే, నా ప్రామిస్ మాట ఏంటి? నెవర్ మైండ్, మనం దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సారీ. ఇంట్లో ఎవరండి? నేను దీన్ని డెలివరీ చేయడానికి వచ్చాను. వావ్, మౌంటైన్ బైక్. ఇప్పుడు హ్యాపీయా నోబిత? నోబిత, యువర్ బైక్ ఇస్ ఆసమ్. ఈ బైక్ కొనిచ్చినందుకు చాలా చాలా థాంక్స్ డాడ్. దాందే ఉందిలే నోబిత. నాకు చిన్న సందేహం నోబిత. నీకు బైసికల్ నడపడం వచ్చా? దాని గురించి మీరు వరి అవ్వకండి, నేను ఇప్పుడే నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాను.